ఈ నెల 14న బనగానపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనే బహిరంగ సభ విజయవంతం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను కోరుకుంటూ మీ కాటసాని తిరుపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుకు మండల కన్వీనర్ ఈ నెల 14వ తేదీ బనగానపల్లి పట్టణములో 22 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బనగానపల్లికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముమ్మరంగా అధికారులు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి ప్రారంభం అనంతరం హైస్కూల్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి ప్రారంభం అనంతరం హైస్కూల్ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు సంబంధించి ముమ్మరంగా చకచక భారీ ఎత్తున ఏర్పాట్లను మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది హైస్కూల్ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో పటిష్టంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైకాపా యువనేత కాటసాని ఓబుల్రెడ్డి, బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, వైకాపా యువనేత కాటసాని ఓబుల్రెడ్డి ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్జీలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ నెల 14న బనగానపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనే బహిరంగ సభ విజయవంతం చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను కోరుకుంటూ మీ కాటసాని తిరుపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుకు మండల కన్వీనర్.